హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఇళ్లు బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని మహేశ్వరరావు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు ఏసీబీ ఆఫీసర్స్. తెల్లవారుజామున 5 గంటల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అశోక్ నగర్లోని ఉమా మహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన మామ సోదరుడి ఇళ్లలోనూ దాడులు చేశారు. అటు సిసిఎస్లోని ఏసీపీ కార్యాలయంలో కూడా రైడ్స్ జరిగాయి. మరో బృందం విశాఖలోని ఇళ్లలోనూ తనిఖీలు జరుపుతోంది. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణాధికారిగా ఉన్నారు ఉమా మహేశ్వరరావు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆయనపై ఆరోపణలున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లు బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, ఏమైనా కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా లభించాయా బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలకు సంబంధించి? లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? రెడ్డిదేవి, గడిచిన 9 గంటల నుంచి కూడా ఏసీపీ సిసిఎస్ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమై ఇప్పటివరకు పరిశీలిస్తే 9 గంటలకు కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మనము హిమాయత్ నగర్లోని అశోక్ నగర్ సంబంధించిన స్ట్రీట్ నెంబర్ 2 అశోక ఓరాంట అపార్ట్మెంట్స్ వద్ద ఉన్నాము. ఈ అపార్ట్మెంట్స్లోని 2వ అంతస్తు అలాగే 5వ అంతస్తులోను అంటే వారి మామయ్య అలాగే తన నివాసంలో ఉమామహేశ్వర నివాసంలోను సోదాలు కొనసాగిస్తున్నారు. వీటితో పాటుగా వారి స్నేహితులు అలాగే హైదరాబాద్ సిటీలోని సిసిఎస్ కార్యాలయంతో పాటుగా ఏపీ విశాఖపట్నంలోను అలాగే తన స్నేహితుల మరొక 2 మొత్తంగా 8 చోట్ల ఏకకాలంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో పరిశీలిస్తే నగదుతో పాటుగా విలువైన ల్యాండ్ డాక్యుమెంట్స్ అలాగే బ్యాంకు లాకర్ గుర్తించారు. దాన్ని ఓపెన్ చేసే పనిలో కూడా ఏసీపీ అధికారి నిమగ్నమయ్యారు. అలాగే నగదు, బంగారము, ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ ఏసీపీ సోదాలు కొనసాగుతున్న క్రమంలో కూడా ఒక ఎస్పీ స్థాయి అధికారి పేరు కూడా తెరపైకి రావడం పట్ల కూడా ఈ కేసు మరింత ఉత్కంఠను రేపుతుందని చెప్పాలి. ఇతను గతంలోనూ సాహితీ ఇన్ఫ్రాటెక్ సంబంధించిన దర్యాప్తు అధికారిగా ఉన్నారు. అలాగే గతంలోనూ ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్నారు. అప్పుడు కూడా అతనిపైన అనేక ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ఆస్తులు అలాగే ఈ ల్యాండ్ వ్యవహారాల్లోనూ కూడా తను జోక్యం చేసుకున్నారని మాత్రం ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. అయితే సాహితీ ఇన్ఫ్రాటెక్ సంబంధించిన నిందితులకు ఉమామహేశ్వరరావు సహకరించారనేది మరొక ఆరోపణ. అలాగే బాధితులకు న్యాయం చేయకుండా తాత్సారం వ్యవహరించారనేది కూడా మరొక ఆరోపణ. ఈ ఆరోపణల వ్యవహారంలో పరిశీలిస్తే ఏసీబీ అధికారులకు కూడా అక్రమ అంటే తన ఆదాయానికి మించిన అక్రమాస్తులు కూడబట్టాడనేది ప్రధాన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానికి సంబంధించి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే అశోక్ నగర్ ఇటు సిసిఎస్ బషీర్బాగ్ అలాగే విశాఖపట్నం మరొక 2 స్నేహితుల నివాసంలోను ఇక్కడ ఈ అపార్ట్మెంట్ మనం చూస్తున్న అపార్ట్మెంట్లో 2వ అంతస్తు అలాగే 5వ అంతస్తులో తన మామయ్య అలాగే సోదరుడు తన నివాసంలో ఓవరాల్గా 8 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి సీజింగ్ సంబంధించి కూడా పూర్తి వివరాలు వెల్లడించేందుకు జేడీ ఏసీపీ కూడా మరికొంత సమాచారం సేకరించిన తర్వాత మీడియాకు పూర్తి స్థాయిలో కూడా వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. 9 గంటలకు కూడా ఏసీపీ అధికారులు ఉమామహేశ్వర నివాసంలోను అలాగే వారి బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. దేవి, దేక లేటెస్ట్ అప్డేట్, అవుట్ స్టూడియో.